విజయమూరు పట్టణంలోని రామ్ ప్రసాద్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్లో ఆర్ఎన్పి వైద్యుడు కరోనా బాధితులకు వైద్యం చేసి మరణాలకు కారణమవుతున్నాడనే అనుమానంతో అధికారులు సదరు షాపును మూసివేయించారు. స్థానికులు అధికారులు సమాచారం మేరకు మెడికల్ షాప్లోని ఆర్ఎన్పి వైద్యుడు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నాడని, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు తనిఖీలు చేపట్టి షాప్ను మూసివేయించారు. మండలానికి చెందిన వలస ప్రజలు వివిధ ముఖ్య పట్టణాల్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఆయా పట్టణాల్లో కరోనా ఉధృతి కారణంగా వీరికి కూడా కరోనా సోకింది. విషయం తెలియని వలసవాసులు గ్రామాల్లో కలియతిరిగారు. దీంతో గ్రామాల్లో కరోనా ఉధృతి పెరిగింది. ముఖ్యంగా మండలంలోని నందిగుంట, కాటేపల్లి గ్రామాల్లో 8 మరణాలు చోటు చేసుకున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన వారు తరచుగా రామ్ ప్రసాద్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్లో వైద్యం చేయించుకుంటున్నారు. దీంతో రద్దీ కూడా విపరీతంగా ఉంటోంది. ఇది కూడా కరోనా ఉధృతికి కారణమవుతుందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పక్కా సమాచారంతో తహసీల్దార్ ఎన్వికే సుధాకర్ రావు మందుల షాపును పరిశీలించారు. కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించకపోవడంతో ఆర్ఎన్పి వైద్యుణ్ణి నిలదీశారు. ఇలా అయితే కరోనా కట్టడి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ చికిత్స అందిస్తుండటంతో మెడికల్ షాప్ సర్టిఫికేట్ను స్వాధీనం చేసుకున్నారు. మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణకు రికార్డులు అందజేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి చర్యలు తీసుకుంటామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈరోజు వింజమూరు గ్రామంలోని బంగ్లా సెంటర్లో రామ్ ప్రసాద్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్లో ఈ రోగులకు చికిత్స చేస్తున్నారనే సమాచారం మేర వారి షాపును తనిఖీ చేయడం జరిగింది. షాపునందు కూడా షాపు ప్రక్కన కూడా చాలామంది అక్కడ బల్ల వేసి కూర్చోబెట్టి ఉన్నారు. అట్లాగే షాప్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. దాని మీద పరిశీలన చేయగా ట్రీట్మెంట్ జరుగుతుందనేది ప్రాథమికంగా తెలుస్తుంది. దాని మీద వారికి ఉన్న లైసెన్స్లు అవి కూడా పరిశీలన చేసి మెడికల్ ఆఫీసర్ చేత ఎగ్జామినేషన్ చేయించి వారి మీద ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదివరలోనే మనం ఆర్ఎంపీ వైద్యులు ఎటువంటి ప్రాక్టీస్ చేయొద్దని చెప్పాము. ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఈ కరోనా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళకి ట్రీట్మెంట్ చేయొద్దు, అటువంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించమని చెప్పి చెప్పాము. అయినా కానీ ఈ రోజున వీరు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి ప్రాథమికంగా తెలియవచ్చింది. దాని మీద విచారణ జరిపి చర్య తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా తెలియజేయటం ఏమైందంటే, ఎవరైనా కానీ ఆర్ఎంపీ వైద్యులు కానీ ఎవరు కూడా ఈ పేషెంట్లకు ఎటువంటి పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయొద్దు. ఏదైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే వాళ్ళని గవర్నమెంట్ డాక్టర్కి సంప్రదించాలని చెప్పి, వాళ్ళని పంపించాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాము. అట్లా కాకుండా గోప్యంగా దాచిపెట్టి వారికి ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం వారి మీద ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897, అట్లాగే ఐపీసీ 182 ప్రకారం వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. విజయమూరు బంగ్లా సెంటర్లో ఒక మెడికల్ షాప్లో ఆర్ఎంపి వైద్యం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు విజయమూరు తహసీల్దార్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ యొక్క మెడిసిన్ ఏం వాడారు, అదేవిధంగా ఎంతమందికి ఇంజెక్షన్స్ వేశారు, దాని యొక్క దుష్ప్రభావాలు ఎంతమంది పైన పడ్డాయి, ఎంతమంది బ్యాడ్ అయ్యి హాస్పిటల్కి రెఫర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, గత ఎంతకాలంగా ఇక్కడ వైద్యం జరుగుతూ ఉందనేటటువంటి విషయాలన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నివేదికని జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క నివేదిక ప్రకారంగా జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.
మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.